మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అరవింద చేదో వెంటనే దీక్షితులు గారి దగ్గరికి వస్తారు ఇక అరవింద చేతులు జోడిస్తూ మా మిత్రని ఈ గండం నుంచి ఎలా కాపాడుకోవాలో ఏదో ఒక మార్గం చెప్పండి దీక్షితులు గారు మా మిత్రని ఎవరో కిడ్నాప్ చేశారని పోలీసులు చెప్తున్నారు అసలు ఎవరు కిడ్నాప్ చేశారు మిత్రని ఎక్కడ ఉంచారన్నది కూడా మాకు సరిగ్గా తెలియటం లేదు మిత్రకి ఏదైనా ప్రమాదం ముంచుకు వస్తే మరి ఏం చేయాలి నేను తట్టుకోలేకపోతున్నాను ఏదో ఒక మార్గం చెప్పండి పరిష్కారం మార్గం ఉంటుంది కదా చెప్పండి దీక్షితులు గారు అని తండం పెడుతూ వేడుకుంటూ ఉంటుంది అవునని జయదేవ్ కూడా అడుగుతూ ఉంటాడు అప్పుడు దీక్షితులు గారు దీనికి ఒక పరిష్కార మార్గం ఉంది అరవింద అని చెప్పడంతో ఉందా మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు చెప్పండి దీక్షితులు గారు చెప్పండి అని అరవింద అడుగుతూ వేడుకుంటూ ఉంటుంది అరవింద మిత్రని ఈ గండం నుంచి కాపాడుకోవాలంటే వరలక్ష్మి వ్రతం చేయాలి అరవింద అని దీక్షితులు గారు చెప్తారు ఏంటి దీక్షితులు గారు వరలక్ష్మి వ్రతమా అది భర్త కోసం భార్య చేసే పూజ కదా అని అరవింద అంటుంది అవును అరవింద ఇప్పుడు ఆ వరలక్ష్మి వ్రతం పూజ చేస్తే ఖచ్చితంగా మిత్రని ఈ గండం నుంచి గట్టెక్కించవచ్చు మిత్ర భార్య అయిన లక్ష్మి మాత్రమే ఈ వరలక్ష్మి వ్రత పూజని చేయాలి అప్పుడే మిత్రని ఈ ప్రమాదం నుంచి కాపాడుకోగలము అని దీక్షితులు గారు చెప్తారు ఏంటి దీక్షితులు గారు ఇప్పుడు లక్ష్మి ఎక్కడ ఉందో తెలియదు మరి లక్ష్మి ఈ వరలక్ష్మి వ్రత పూజని ఎలా చేస్తుంది మిత్రని ఎలా కాపాడుకుంటుంది మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని అరవింద అంటుంది మరి సంయుక్త రూపంలో ఉన్న లక్ష్మి ఏం చెప్పి మిత్ర కోసం ఈ వరలక్ష్మి వ్రత పూజం చేస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం